హైదరాబాద్ పాత బస్తీలో కిడ్నాప్ అయిన పాపను 4 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన మహిళను సీసీ కెమెరాలో గుర్తించి పాపను రక్షించామన్నారు. తన కొడుకుకు 8 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోవడంతో పాపను ఎత్తుకెళ్లినట్లు ఆ మహిళ ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ అయిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో సత్వరమే స్పందించిన పోలీసులు అభినందించారు ఉన్నతాధికారులు. కిడ్నాపింగ్ చిన్నపాప ఒక 1.5 సంవత్సరాల చిన్నపాప కిడ్నాపింగ్ కేసుని బదురుపల్లి పోలీసులు సక్సెస్ఫుల్ గా ట్రేస్ చేశారు. ఈ కిడ్నాపింగ్ ఏదైతే ఉందో నిన్న మధ్యాహ్నం 3 o'clock కిషన్ బాగ్ పార్క్ దగ్గర జరిగింది. అండ్ రిపోర్ట్ చేయడం నిన్న సాయంత్రం 7 o'clock రిపోర్ట్ చేస్తే మా వాళ్ళు పాపని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అట్లానే అక్యూజ్ అయితే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం బేగం కి 4 పిల్లలు ఉన్నారు. అయితే దాంట్లో పెద్ద ఇద్దరు కూతుర్లు ఇద్దరు అబ్బాయిలు. దాంట్లో పెద్ద కూతురు అయిన అయేషా బేగం అలియాస్ వసీం బేగం కి ఎటువంటి పిల్లలు లేరు. ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ పార్క్ వచ్చారు ఆడుకోవడానికి. అయితే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నానమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయింది. తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగం అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురు పిల్లలు లేరనే దాంతో అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది. మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్ లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అట్లానే ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక 1.5 సంవత్సరం పాప అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ.